భగవాన్ ఈ దీపము దీపారాధన అంటే యజ్ఞంతో సమానమైంది. ఇక్కడ అగ్ని ప్రతిష్ఠిస్తాము, అందులో వేసినటువంటి నూనె కానీ నెయ్యి కానీ అది అగ్నికి ఆహుతి అయిపోతుంది. అందులో నూనె ఉన్నంత వరకు మనకు దీపం ఒక రెండు మూడు సందేశాలను ఇస్తుంది, నేను చిన్నగా క్లుప్తంగా చెప్తాను. అందులో నూనె ఉన్నంత వరకు అది వెలుగుతుంది. మన జన్మకు ఎంత ఆయుష్ ఉందో ఆయుష్ ఉన్నంత వరకు ఈ ప్రాణం ఉంటుంది. తన యొక్క శక్తిని కోల్పోతు మీరు రెండు చేతులు ఆంచి నమస్కారం చేయండి. ఓం పృథ్వీపయాధృతాలోకా దేవి త్వం విష్ణునాధృత త్వంచదారయమాం దేవి పవిత్రం కురుచాసనం పవిత్రం కురుచాసనం. మనం ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా మన యొక్క తల్లులకు తల్లి, మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ భూమాతనే, మనకు కావలసినటువంటి నీరు ఆహారము వస్త్రాలు మన జీవన సరళి అంతా కూడా ఈ భూమిపైననే సాగుతున్నది. కానీ మనం ఏ రోజు భూమాతను మనం గ్రహించట్లేదు, కృతజ్ఞత చెప్పట్లేదు, మనం ఏమి ఇవ్వలేము అమ్మకు, కానీ ఒక నమస్కారం చేయవచ్చు కదా. కాబట్టి ప్రతి వాళ్ళు నిద్ర లేచింది మొదలు లేవగానే కాలు భూమి మీద పెట్టకంటే మొదలే భూమాతకు ఒక నమస్కారం చేస్తే అమ్మ సంతోషించి అనుగ్రహిస్తాడ. మనం జీవనం ఈ భూమిపైననే, మన మరణం కూడా ఆ భూమిపైననే. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర ఉంటే చేస్తున్నాం, వాళ్ళకైతే తెలుస్తుంది తర్వాత మనం ఎలా చేయాలనేది. కాబట్టి సంస్కారం ఈ కార్యక్రమాలు చేసేది నాకు తెలిసినంత వరకు మనకు పిల్లలకు సంస్కారాలు ఇవ్వడం కోసమే ఇది చేస్తున్నాం, మన కోసం కాదు రాబోయే తరం కోసం. అది మనం మర్చిపోతున్నాం. వేద భగవానికి, యజ్ఞ భగవానికి, గజానన మహారాజ్కి అందరూ మూడు సార్లు ఓంకారం చెప్తాం. అందరు చెప్పండి ఓ పెద్దవాళ్ళు కూడా మీరు వెలిగించండి తప్పలేదు. అందరూ అవకాశం తీసుకొని క్యాండిల్ అయితే క్యాండిల్, అగరబత్తి అయితే అగరబత్తి, ఒకవేళ దీపంతో వెలిగించే వీలైతే అట్లయితే అట్లా అందరూ వెలిగించండి. దీపయజ్ఞ పర్వము వచ్చింది, రండి జీవితాన్ని ధన్యము చేసుకోండి. దీపయజ్ఞ పర్వము వచ్చింది, రండి జీవితాన్ని ధన్యము చేసుకోండి. పుణ్య హిమాలయము నుండి మును ఋషులు వచ్చిరి, పుణ్య హిమాలయము నుండి ఋషులు మునులు వచ్చిరి. అమూల్యమైన ఆశీస్సులు అందుకోండి, రండి జీవితం. దీపయజ్ఞ పర్వము వచ్చింది, రండి జీవితాన్ని ధన్యము చేసుకోండి. రండి జీవితాన్ని ధన్యము చేసుకోండి. యజ్ఞ దేవుడే వస్తున్నాడు, యజ్ఞ విజయ్ అక్కడ కూర్చో.
ఒక్కరికి అగరబత్తిలు ఇచ్చి ఒక్కొక్కటి వెలిగించి ఆ గ్లాసులో బియ్యం బియ్యం గ్లాసులు ఇచ్చింది ఇప్పుడు రజిత పెట్టుబడి నమస్కారం ముద్ర ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ అంటే ఒక్కసారి స్వాహ అనే వరకు మీరు ఒక అగరబత్తి వెలిగించి ఉంచి అక్కడ మీకు అరటిపండు ఉంటే అరటిపండు తీయకండి గ్లాసులో బియ్యం ఉంటే అందులో తర్వాత ఒక్కరేమో నెయ్యి వేయండి ఒక దీపంలో ఒక్కసారి స్వాహకు ఒక్క జ్యోతిలో వేయండి సరేనా ఒక్కరేమో అగరబత్తి వెలిగించాలి ఒక్కరేమో నేతిని ఒక్క ప్రమిదలో వేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క అట్లా జపోల యజ్ఞ భగవానికి మనం ఆ కుండీలో అయితే హవన ద్రవ్యం వేస్తాము ఇక్కడ అగరబత్తి వేస్తున్నాము నెయ్యి నెయ్యి అయిగా ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ నెయ్యి వేసేవాళ్ళు స్వాహాన నెయ్యి వేయండి మీరు కూడా అందరు స్వాహకారం చెప్పండి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్ర్యై ఇదం నమః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్ర్యై ఇదం చేతిలో పట్టుకోండి ఇప్పుడు లైట్ ఎట్లా మరి ఆకు తీయాలి కదా రెండు నిమిషాలు ఏ రాకు మీ మీ స్థానంలో కూర్చోండి ఇక ఎవరి వారి స్థానంలో కూర్చోండి